సాంకేతికతలపై ఉచిత శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై 15 విపక్షాల భేటీకి మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రీయ సమితి లేదా భారత్ రాజ్య సమితి పేరుతో జాతీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ దేవుడైనా పంచాయతీ పెట్టుకోమన్నారంటూ బీజేపీ కాంగ్రెస్లపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మద్యం రాబడి హామీగా చూపి ప్రభుత్వం 8,300 కోట్ల రూపాయల రుణం తెచ్చిందంటూ ఈ పత్రిక బాధపడింది. అప్పులు పుట్టకూడదని కోరుకుంటున్న వారు ఏదో రకంగా విమర్శలు చేస్తూ కథనాలను ఇస్తున్నారు. కాటన్ బ్యారేజీలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక పేరుకుపోయిందంటూ వార్తనిచ్చారు. తుపాకీ సంస్కృతి వద్దని అమెరికన్లు గళమెత్తారు. బందరు వివాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అక్కడ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్రూపుల మధ్య వివాదం ఏర్పడింది. నమస్తే తెలంగాణ. జాతీయ రాజకీయాల్లో సైద్ధాంతిక శూన్యత ఏర్పడిందని ప్రత్యామ్నాయ ఎజెండా నాయకుడు కరువయ్యారంటూ ఈ పత్రిక కథనాన్నిచ్చింది. బీజేపీకి మతపిచ్చి కాంగ్రెస్కు కులపిచ్చి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ వ్యవస్థతో రాజకీయమా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. సైబర్ అంబాసిడర్లుగా 3,300 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వార్త రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు సోనియాతో సహా 22 మంది నేతలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో రేపటి నుంచి స్కూల్ ప్రారంభం. సూర్య మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింల నిరసనలు కొనసాగుతున్నాయి. శివసేన కూటమికి బీజేపీ షాక్ ఇచ్చింది. బలం లేకున్నా అదనపు ఎంపీని ఫడ్నవీస్ గెలిపించుకున్నారు. ప్రపంచస్థాయి నాణ్యతతో రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. తెలంగాణలో పాఠశాలల సెలవులు పొడిగించడం లేదని పొడిగించేది లేని విద్యాశాఖ ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది. నవ తెలంగాణ నుపూర్ శర్మ నవీన్ జందాలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. తన రాజకీయ జీవితం ఉద్యమ చరిత్ర ఆధారంగా హిందీ తెలుగు భాషల్లో సినిమా నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళలో బీపీఎల్ దిగువన ఉన్న కుటుంబాలకు త్వరలో ఫ్రీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో మళ్ళీ పోడు రగడ మన తెలంగాణ. కేసీఆర్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు అగ్రనాయకులు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ గుర్తు అంబాసిడర్ కారుతో పాటు మరో 3 పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రగతిశీల శక్తులని ఏకం కావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాలు పిలిపించారు. సుంకేశ్వర ప్రాజెక్టు పూడికి మట్టి పేరుకుపోయిన సామర్థ్యం మేరకు నీటి నిల్వ చేసే పరిస్థితి లేక వెలవెలబోతోంది. రానున్న 48 గంటల్లో నైరుతి ఋతుపవనాలు ఏపీ తెలంగాణలో విస్తరించనున్నాయి. ఆంధ్రప్రభ గ్రూప్ రాజకీయాలకు తావులేదని గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. డిజిటల్ ఉపకరణాలతో పెడదారి పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వెలుగు కేసీఆర్ జాతీయ పార్టీ ముచ్చట ప్రజల దృష్టి మళ్లించేందుకేనని బీజేపీ విమర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా BT3 విత్తనాల వాడకం ఏటా పెరుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 653 కోట్లతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రజాపక్షం అల్లర్లకు పాల్పడిన వారిపై దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ హింసాకాండకు బాధ్యులైన ఆరోపణలకు గురైన వారి ఇళ్లను కూల్చివేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు టెట్ పరీక్ష జరుగుతోంది. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించి. ఈరోజు మన విశిష్ట అతిథి సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారు, వారితోటి మనం ఈరోజు ప్రత్యేక లైవ్ షో నిర్వహిద్దాం. సీతారాం గారు 1983లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 85, 1991 ఉప ఎన్నిక, 94, 99, ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికల్లో 6 సార్లు గెలుపొంది, వివిధ పదవులు నిర్వహించారు. 95 నుంచి 2004 వరకు మంత్రి బాధ్యతలు నిర్వహించిన శ్రీ సీతారాం గారు ఈసారి 2019 నుంచి 2024 వరకు స్పీకర్ పదవిలో ఉండబోతున్నారు. 2019 నుంచి స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంచి వాగ్ధాటి కలిగినటువంటి నేతగా, అలాగే తనకంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి నేతగా గుర్తింపు పొందిన శ్రీ సీతారాం గారితో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా సీతారాం గారు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు మీ
ఈ స్పీకర్గా మీరు ఊహించారు ఎప్పుడైనా మంత్రి పదవులు ఇవన్నీ అలవాటు పడ్డారు కానీ స్పీకర్ అవుతానని ఎప్పుడైనా ఊహించారా? మీ తత్వానికి స్పీకర్ పదవికి మ్యాచ్ అవుతుందా? గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు. ఇది అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఏ టిపికల్ బట్ చేయాలి కదా బాధ్యత. ఆయన ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు, అంతేకాదు సభ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి శాసనసభాపతిగా నాకు అక్కడ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి నిర్వహించే ప్రయత్నంలో మాక్సిమం నేనైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను సభ్యులందరికీ సంతృప్తి పరచాలనే ప్రయత్నం ఆ దాంట్లో ఇదొక దో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశాను, అలాగే ప్రతిపక్ష పాత్రల్లో కూడా చాలా వరకు పోషించాను. కానీ ఇది ఒక ఉన్నతమైనటువంటి, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఇది స్థానం కాబట్టి ఇది నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే మీరు అన్నట్టు నేను యథేచ్ఛగా నా అభిప్రాయాలని కుండబద్దలగొట్టినట్టు చెప్పే తత్వం నాది. ఇది కొంత నా విధి నిర్వహణలో అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలిగి చేస్తాయన్నటువంటిది నాకు తెలిసిన విషయమే. అయినా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అంటే మీరు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది కదా, ఫైర్ బ్రాండు ఇక్కడేమో రెస్టారెంట్గా చాలా రెస్టారెంట్గా ఉండాలి, ఎట్లా ఈ రెండింటి మధ్య ఎట్లా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? అనుసంధాన పరచుకోవాలి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి అన్నా మీరు స్పీకర్గా ఉండాలి అని అనేటప్పుడు నేను కాదనలేను. మీకు తెలుసు ఇందులో ఉన్నా కూడా సిన్సియర్గా పనిచేసుకుపోయే తత్వం నాది. కాబట్టి ఆయన ఎప్పుడైతే అన్నారో మళ్ళీ రెండో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా సమాధానం లేకుండా నేను ఓకే చెప్పొచ్చాను. మీరు అన్నట్టు చాలా కాలం మంత్రిగా చేశాను, స్పీకర్గా కూడా నేను ఒక ఆపర్చునిటీ కింద తీసుకున్నాను. నేను దీన్ని కూడా నిర్వహిద్దామని చెప్పి ఆయన కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నా ప్రజలు ఇక్కడ శాసనసభ సభ్యునిగా గెలిపించి పంపితే ఆయన ఏకంగా శాసనసభాపతినే చేశారు. తప్పదు కదా, ఛాయిస్గా ఎందుకు ఎంపీ చేసుకున్నారు? మీరైతేనే స్పీకర్గా అంటే మీరు సీనియర్, 6 సార్లు ఎన్నికైనా అతి తక్కువ మందిలో మీరొకరు, అట్లాగే మీ సీనియారిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారా? ఆయన అడుగుంటారా మిమ్మల్ని ఏమిటి కారణం, ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? సరే, కారణాలు ఏముంటే సీనియరు విషయం తెలిసిన మనిషి అన్నటువంటి అభిప్రాయంతో ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారని నేను భావిస్తున్నాను. నేను రైట్ శాసనసభ ఎందుకంటే దీనికి అనేకమైనటువంటి కార్యకలాపాల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చేయాలి కదా, శాసనసభ అంటే నో డౌట్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది అయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్నటువంటిది ఏమి కాదు కదా. బేసిక్గా నేను నా కాన్స్టిట్యూన్సీకి శాసనసభ్యుడిని, శాసనసభ సభ్యుడిగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అటెండ్ చేయాలి కదా. నేను కాకపోతే ఎవరు చేస్తారు? వాళ్ళకి ప్రజలకు అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళకి దైనందిక జీవితంలో ఎదురవుతాయి. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అన్నటువంటి అప్రోచ్తో ముందు వస్తారు. సో వారికి న్యాయం చేసే ప్రయత్నం అయితే నేను చేయాలి కదా. నేను స్పీకర్ని అయినానని మూతి ముడుచుకొని ముక్కు మూసుకొని నేను ఉండడం కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసి చాలా వరకు స్పీకర్స్ మళ్ళీ ఎలక్షన్స్లో ఫెయిల్యూర్ రేట్ రావడానికి కారణం నేను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తిని, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక అది నేను అది ఉన్నతమైన భావము. ఏ విషయం అన్నటువంటిది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ అలా చేయటం వల్ల కూడా నాకు కరెక్ట్ ప్రజలు ఎన్నుకున్న ఆ తీర్పుకి ఒక విధంగా మనం అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. మనం అంతు ప్రయత్నం మనం చేద్దాం. స్పీకర్గా ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలోనో లేదు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉండకూడదు అన్నటువంటిది అయితే మాత్రం నా అభిప్రాయం కాదు. ఓకే, అయితే అంటే మీరు ప్రతిపక్షం మీద కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు, ఈ మరి స్పీకర్ అలా చేయవచ్చా అనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. అఫ్కోర్స్ గతంలో కోడెల గారు కూడా
కొంత రాజకీయ యాక్టివిటీలో పాల్గొనడం కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ జరిగింది అనుకోండి బట్ మీరు ఎట్లా చూస్తారు ప్రతిపక్షం మీద ప్రభుత్వ పక్షం మీద వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వ ప్రతిపక్షం మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు మీరే చెప్పారు కదా అవసరం ఉన్న దగ్గర ప్రభుత్వాన్ని కూడా మందలించాల్సినటువంటి బాధ్యత మీరు చూస్తున్నారు శాసనసభలో కూడా కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం అన్న స్వపక్షం అనేటువంటిది కాకుండా అది సరైనటువంటి పద్ధతిలో లేనటువంటి పరిస్థితి నాకు కనిపించినప్పుడు నాకు స్పందించే గుణం ఉంది అది ఖచ్చితంగా స్పందిస్తున్నాను అది దానివల్ల కొంతమంది తప్పు అనుకోవచ్చు రైట్ అనుకోవచ్చు ఓకే ఇతర అంశాలకు వెళ్ళడానికి ముందుగా ఇంకొక ప్రశ్న చెప్పండి శాసనసభలో మీకు అప్పుడప్పుడు ఏమైనా కోపం వస్తా ఉంటుందా కోపం సహజంగానే నేను మనిషిని కదా అయితే వాటన్నిటికీ అతీతంగా వ్యవహరించాలి మీకు తెలుసు ఎక్కడైతే మనం మందలించి కాస్త దట్ మీన్స్ కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తాను తప్ప అది కోపమని ఎవరనుకున్నా కాదు అదే సమయంలో అనేకమైనటువంటి సందర్భాలు ఇటీవల శాసనసభలో జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టిలో ఉన్నాయి రిస్ట్రైన్ గానే ఉన్నాం తప్పదు అది ఇప్పుడు శాసనసభ స్థానంలో ఉండేటప్పుడు శాసనసభాపతిగా ఈ వస్తువులు విసరటం పేపర్లు చించటం ఇవన్నీ కూడా నేరుగా స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి స్పీకర్ మీదే వేయటం ఇవన్నీ చూస్తున్నాను దీనివలన సంయమనంతోనే ఉన్నాం అయితే ప్రజలు అనుకుంటారు నేను గెలిపించిన శాసనసభ్యుల స్థితి పరిస్థితి ఇదా అని అలాంటి పరిస్థితి రాకూడదనే కాస్త గట్టిగా అప్పుడప్పుడు నేను వాయిస్ పెంచి మాట్లాడతాను మరి అది గమనంలోకి వారు సభ్యులు గౌరవ సభ్యులు తీసుకుంటే మంచిది లేకపోతే దాని ప్రభావం కూడా నేను అంటాను శాసనసభ మన పెర్ఫార్మెన్స్కి ఒక మిర్రర్ అని కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలకు ఆ విధంగానే రిఫ్లెక్ట్ అవుతుందని కాబట్టి సంయమనం పాటించండి మీ గొప్ప అవకాశం ఇది మీ నియోజకవర్గం సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలైనా ఒక ఫారంలో పద్ధతిగా మీరు మాట్లాడుకునేదానికి అవకాశం వినియోగించుకోండి అని చెప్తాము అది ఇంకొక ప్రశ్న వినియోగించుకుంటున్నారు కొంతమంది ఇంకొక ప్రశ్న ప్రతిపక్షాలు విమర్శ చేస్తుంటాయి స్పీకరు సీఎం కన్సర్న్లో నడుస్తున్నారని అఫ్ కోర్స్ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా ఆ విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ ఇతరకి రోజుల్లో కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా విమర్శలు చేస్తుంటాయి మీకు అలాంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా ప్రభుత్వ పక్షం నుంచి కానీ ముఖ్యమంత్రి డైరెక్షన్ చేస్తున్నారు ఆయన చెప్పినట్టుగా చేయాల్సి వస్తుందని అట్లాంటి ఫీలింగ్స్ ఏమన్నా అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా వస్తున్నాయా హానెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ శ్రీనివాసరావు గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మీరు శాసనసభలో ఇలా ఉండండి అలా చెయ్యండి అని చెప్పి ఏనాడు ఆయన చెప్పలేదు ఆయన తత్వం అది కాదు ఏ వ్యవస్థలో పని చేసుకొని పోవాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రిగా నేను ఆయన్ని భావిస్తున్నాను నేను ఏనాడు ఆయన అది చెప్పలేదు కాకపోతే ప్రభుత్వం బాధ్యత ఉంటుంది వాళ్ళ ప్రభుత్వాన్ని నడపాలి అనేకమైనటువంటి ఈ బిల్లులతోనూ సభకు వస్తారు ఒక ప్రజలకి మరి సువిశాలమైనటువంటి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని తీర్మానాలు చేస్తారు కొన్ని బిల్లులు చట్టాలు చేస్తారు శాసనాలు చేస్తారు ప్రభుత్వానికి బాధ్యత ఉంది అది జరగకుండా అడ్డుపడే పరిస్థితిలో ఉన్నప్పుడు కాస్త తప్పనిసరిగా ప్రభుత్వ ఆఫీషియల్ బిజినెస్ నడిచేందుకు కావలసినటువంటి చర్యలు తీసుకుంటాం అంతే తప్ప దాన్ని ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు స్పీకర్ గారు ఇలా చేస్తున్నారని ఎవరనుకుంటే అది శుద్ధ తప్పది ఆయన ఏనాడు చెప్పలేదు చెప్పరు కూడా ఇది నా విద్యతో ప్రభుత్వం అన్నటువంటిది శాసనసభలో ప్రభుత్వాన్ని నడపాలి కదా ఆయన సభానాయకుడుగా ఆయనకి కొన్ని ప్రజలు ఇచ్చేటటువంటి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాటను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి ఇన్ కనెక్టెడ్ విత్ దాట్ గవర్నమెంట్ ఈజ్ కమింగ్ టు ది ఫ్లోర్ విత్ సమ్ ఇంపార్టెంట్ బిల్స్ అలాగే కొన్ని తీర్మానాలు ఇవన్నీ జరుగుతాయి అలాంటప్పుడు ప్రభుత్వానికి మనం కాస్త వెంటిలేషన్ చేయాలా చేయకపోతే పాండమోనియం వస్తుంది అది దానివల్ల స్తంభించిపోతుంది అదే తప్ప ఏనాడు కూడా ఆయన మీ సభలో ఇలా ఉండండి అని చెప్పి నాకు చెప్పలేదు ఐఎమ్ గ్రేట్ ఆ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి
మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైట్. ఈ ప్రభాకర్ రావు గారు గుంటూరు స్వేచ్ఛగా ఒక్క నిమిషం ఏమంటారు స్వేచ్ఛగా నా విధిని నిర్వహించేందుకు ఆయన సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అధికారాన్ని అవకాశాన్ని ఇచ్చారు. రైట్. ప్రభాకర్ రావు గారు గుంటూరు నుంచి. ప్రభాకర్ గారు నమస్కారం, మాట్లాడండి స్పీకర్ తమ్మినేని సీతారాం గారితో. మాట్లాడండి. అది ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, అందరు ఒకే తీరులో చూస్తారు. మీలాంటి నీతి గల స్పీకర్ ఉండాలని మేము కోరుకుంటాం. ప్రశంసించడం వరకు అభ్యంతరం లేదు, కానీ ఏదైనా ప్రశ్న ఉంటే వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రశ్న కాదు సార్, కొన్ని సందర్భాల్లో ఆయన రాజకీయంగా పోతున్నారు, కొంతమంది విపక్ష నేతలు అంటున్నారులే, కానీ అది సహజంగా కాన్స్టిట్యూన్స్ లో ప్రతి వాళ్ళు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత స్పీకర్ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు అంతేనంటారు అంటారు. సో ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత స్పీకర్ ఆయన. సో తమ్మినేని గారికి మద్దతు ఇస్తున్నారు బాగా. రైట్. ప్రభాకర్ రావు గారు, ప్రభాకర్ రావు గారు మీరు అభినందనకి థ్యాంక్స్ గానీ నన్ను 30 ఏళ్ళు ఇక్కడే కూర్చుని పెడతారా ఏంటి మీరు? 30 ఏళ్ళు సీతారాం గారు ఇంకో మాట చెప్పండి. గతంలో చంద్రబాబు గారి కేబినెట్ లో పనిచేశారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని స్పీకర్ హోదాలో చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా ఏమైనా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? తేడా ఏం లేదు. గడిచినటువంటి ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకొని కేబినెట్కి వచ్చేవారు. కేబినెట్ మంత్రుల అభిప్రాయాలతో పని లేదు అక్కడ. ఆ దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి అరైవ్ చేసే ప్రయత్నం చేశారే తప్ప ఈనాడు ఇక్కడ కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఒకటి. రెండవది, మంత్రులు అన్నటువంటిది వాళ్ళు పూర్తి స్థాయిలో విధి నిర్వహించుకునే పరిస్థితి ప్రభుత్వం అన్నటువంటిది ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈనాడు నడుస్తుంది. ఈయన ఒక ఆయన్ను ముఖ్యమంత్రిగా నేను ఆయన గమనించినటువంటిది ఆయన జస్ట్ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే సమస్య వచ్చినప్పుడు యాప్ట్గా ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఆయనకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయనకు డైరెక్షన్ ఇస్తున్నారు. లేదనుకునేటప్పుడు సీనియర్ అధికారులతో దాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ ఫౌండ్. అంటే చంద్రబాబు గారు ఆఫీసర్తో కానీ మంత్రులతో కానీ ఎలా డీల్ చేసేవారు, ఈయన ఎట్లా డీల్ చేస్తున్నారు? చంద్రబాబు గారు మంత్రులతో మాట్లాడే అవకాశం ఎక్కడ ఉందా? నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను. ఎప్పుడూ లేదు. డెసిషన్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత అది జస్ట్ ఫర్ ఫైర్ ఇన్ఫర్మేషన్ టు ది మినిస్టర్స్, దట్స్ ఆల్. అది దట్ వాజ్ హ్యాపెన్ బై దట్. అంతే, నేను కూడా మంత్రిగా చేశాను కదా. అవును, అది రైట్. ఇక చెప్పండి 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 ఇక వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాలు ఏమిటి, లేదా ప్లస్ అండ్ మైనస్ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అజెండాను ముందే నిర్ణయించుకొని ఆయన డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. జగన్ గారు దాన్ని ఏ నిర్ణయాలైనా ఫ్రీగా విడిచిపెడతారు. డిబేట్ డిస్కషన్ జరిగిన తర్వాత, క్రిస్టలైజ్ అయిన తర్వాత దానిని విధానం కింద నిర్ణయం తీసుకుంటారు. అది రెండవది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా అబౌండెడ్ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ మనం ఈయన దగ్గర చూస్తాం. అన్నిటికంటే చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి ఈనాడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్తే చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి, చెప్పండి అన్న మీకు ఏంటి ప్రాబ్లం అన్నటువంటిది చెప్పే పరిస్థితి ఇది. ఇక్కడ ఓపెన్గా అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. మీకు ఈయన తేడా ఈయనది ఈయనది ఒక వినూత్నమైనటువంటి పద్ధతి. ఆయన మొత్తం మనం స్వేచ్ఛిద్దాం, పని చేయిద్దాం, ఫలితాల మీద మనం విశ్లేషణ చేద్దాం అన్నటువంటి దానితో ఈయనది వెళ్ళే తత్వం. కాబట్టి ఎవరైనా ఈయన దగ్గర మా ఇష్యూస్ని
క్లియర్ చేసుకుని ముందుకు పోగలిగే పరిస్థితి సమస్యని సమస్యగా స్వీకరిస్తారు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఈను డిసిషన్ మేకింగ్ అన్నటువంటిది చాలా స్పష్టంగా వేగంగా జరుగుతుంది అక్కడ కన్ఫ్యూషనల్ రెండోది ఏమంటంటే నిర్ణయానికి చాలా వరకు తాత్సారం చేసి మొత్తం టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ది ఫుడ్ అన్నట్టుగా ఆ విధంగా ఇవన్నీ కూడా చేసుకొని దాని ఒక లాజికల్ కన్క్లూషన్ రాదు అక్కడ ఇక్కడ ఇమిడియట్ గా కన్క్లూజ్ ఇచ్చి డైరెక్షన్ ఇస్తారు దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లీడర్స్ తర్వాత ఈ దగ్గర ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా నవ్వుకుంటూ ప్రేమ ఆప్యాయతలతో మేము అక్కడ ఇక్కడ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా సీరియస్ సీరియస్ అంతే అప్పారావు గారు విశాఖపట్నం నుంచి అప్పారావు గారు నమస్కారం మాట్లాడండి సీతారాం గారు చెప్పండి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఆయన రాష్ట్రని రాష్ట్రాన్ని భాషని కూడా అభిమానించే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని నాకు కొత్త జిల్లా శ్రీకాకుళం కనుక నేను సీనియర్ సిటిజన్ అండి రాజ్యాంగం స్పీకర్ అయితే రాజ్యాంగం శాసనం కోల్పోతారా అన్న స్క్రోలింగ్ చూస్తున్నాను సార్ అయితే చాలా మంది స్పీకర్లను చూసాం కదా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పుడే ఏదో అనిపిస్తుంది కానీ ఒకవేళ చట్టంలో శాశ్వత కోల్పోకుండా ఉండాలి అంటే మార్పులు అవసరమైతే చేయాలి తప్పితే స్పీకర్ వ్యక్తిత్వం తర్వాత ఆయన తలకు ఆలోచనలు చాలా అవసరం అండి అది ప్రజలకు తెలియాలి ఓకే సో స్పీకర్ గారు దీని మీద కామెంట్ చేస్తారంటే మీ మీకు మద్దతు పెరుగుతా ఉన్నట్లుంది మీరు చేసేదాన్ని తప్పేం లేదని అంటున్నారు మీరు చేసే వ్యాఖ్యలు కానీ సమర్థిస్తున్నారు నేను ఒకటి చెప్తున్నాను కొమ్మనేని గారు ఓకే ఇది నేను ముందే చెప్పాను నేను మన పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రజా జీవనంలో ప్రజలే అల్టిమేట్ గా డెసిషన్ మేకర్స్ మేము మంచి చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి చెడు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి ఇవాళ ప్రజలే మనకి జవాబుదారితనంగా వాళ్ళకి జవాబుదారితనంగా మనం వ్యవహరించాలి అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఏముంటుందండి నేనున్నాను నేను భయపడ్డా నాకు రివర్స్లో ప్రమోషన్లో వస్తుందని భయపడతాను వారికి ఏముంది ఇప్పుడు అప్పారావు గారు ఉన్నారు అలాగే ఆయన ఇప్పుడు మన గుంటూరు నుంచి ప్రభాకర్ రావు గారు మాట్లాడారు వాళ్ళకి ఏముందండి వాళ్ళకి రివర్స్లు లేదు ప్రమోషన్ లేదు వాళ్ళ అభిప్రాయాల్ని స్వచ్ఛంగా తెలియచేస్తారు ఆ అభిప్రాయాలనే మనం పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర అమోఘం ఓకే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శపథం చేసి వెళ్ళిపోయారు గతంలో ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళిపోయారు ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి ఇప్పుడు ఎట్లా ఆ పాయింట్ మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు రామారావు గారితో అట్లాగే జగన్ గారు కూడా జగన్ గారు మొత్తం పార్టీ అంతటి ఒక్క నిమిషం అండి జగన్ గారు పార్టీ మొత్తాన్ని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తనకు అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు లాగేసుకోగా మిగిలిన మొత్తం ఎమ్మెల్యేలతో సహా బహిష్కరించాడు ఆయన సో ఈ పరిణామాల మీద మీ కామెంట్ ఏంటి కరెక్ట్ శాసనసభ అన్నటువంటిది ప్రజా సమస్యలను ప్రతిఫలింపజేసే వేదిక ఆ వేదికపై ఆ సమస్యలను పరిష్కార దిశగా చేస్తున్నప్పుడు అవకాశాలు రానప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు మన రామారావు గారుతో కంపారిజన్ చేసినప్పుడు ఆయన్ని నిజంగా అదేంటి పెద్ద భీష్మ ప్రతిజ్ఞ మాదిరిగా చేసుకుని వెళ్ళిపోయినారు ఆ రోజు ఆయన తీసుకున్న చర్యను జనం కూడా ఆమోదించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నాకు అవకాశం ఇవ్వటం లేదు కాబట్టి ఏ ప్రజా సమస్యల మీద అయితే నేను గలం విప్పాలనుకుంటున్నానో ఇక్కడ అవకాశం ఎప్పుడైతే రాలేదో నేను ఖచ్చితంగా ఆ ప్రజల దగ్గరికే వెళ్తానని చెప్పి ఆయన మొత్తం ఈ పాదయాత్ర కార్యక్రమంతో ప్రజల దగ్గరికి ప్రజా సమస్యల కోసం ఆయన వెళ్ళిపోయినారు అది అంటే ఇంకో ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఎమ్మెల్యేల్ని వాళ్ళు కొనుగోలంటారా లేదంటే వస్తున్నాను అది ఈ చర్యలన్నింటినీ కూడా హేయమైనటువంటి చర్యలుగా ఆయన భావించి బయటికి వెళ్ళిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి జనం నెక్స్ట్ ఎన్నికల్లో తీర్పు చెప్పారు అబ్సల్యూట్ మెజారిటీతో కాబట్టి మనం తీసుకున్న చర్య ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నటువంటిదే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో గీటు రాయేది
ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే. కాబట్టి రామారావు గారిని అబ్సల్యూట్ మెజారిటీతో మళ్ళీ రెండు ఐ థింక్ తెలియాలి 202 స్థానాలు 94లో అబ్సల్యూట్ మెజారిటీతో మళ్ళీ ఆయన్ని గెలిపించారు. నా బాగా గుర్తు ఆ రోజు ఆయన పక్కనే ఉన్నా ప్రెస్ మీట్ పెట్టారు 202 అన్నారు. మళ్ళీ ఆ తర్వాత 5 నిమిషాల్లో మీకు గుర్తున్నారు మళ్ళీ లోపలికి రమ్మనమన్నారు అతను. రమ్మనమని చెప్పి 226 స్థానాలు గెలుస్తానన్నాడు. అదే ఆ లాజిక్ ఫిగర్ ఆయనకి ఎట్లా ఐడియా అయిందో మళ్ళీ 226 స్థానాలు గెలిచారు అది. అండి మిత్రపక్షాలతో కలిపి 250 చేరిపోయింది. అందుకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు నేను తీసుకుంది నేనే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? అది ప్రజాబోధం జరిగిందే నిజమైనటువంటి ప్రజా జీవనంలో ఆ నాయకుడు బ్రతుకుతున్నాడని అర్థం అది. అది కాబట్టి ఇది జరిగినటువంటిది. కాబట్టి జగన్మోహన్ ఇప్పుడు మా ఎమ్మెల్యేని వాళ్ళు తీసుకున్న ఆయన చెప్పారు కదా 23 మంది తీసుకెళ్లారంటే వాళ్ళకి 23 స్థానాలు వచ్చాయి, 3 పార్లమెంటరీని తీసుకుంటే 3 స్థానాలు వచ్చాయి. ఇవన్నీ కూడా యాక్సిడెంట్లుగా ఆయన అంటుంటారు దేవుడు ఉన్నాడు పైన అని చెప్పేసి. అని ఖచ్చితంగా మనల్ని మానిటరింగ్ చేసే మనకి సూపర్ నేచర్ పవర్ ఉంది. అది రాముడా భీముడా అల్లాయా కృష్ణ అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా పాప పుణ్యాలు విచారించే ప్రత్యక్ష కర్మ సాక్షి ఇవాళ పైన ఉన్నటువంటి దేవుళ్ళు ఉంటారు వాళ్ళు. దాని ప్రకారం ఆ నిర్ణయం కూడా వచ్చింది. అది అయితే చంద్రబాబు గారు చెప్పలేదు మీరు మాట్లాడారు, అది ఆయన ఏ ఆలోచనతో చేశారో ఆయన పూర్తిగా ఆయన కర్త కర్మ క్రియ ఆయన శపథానికి ఆయనే కారకుడు. బట్ నేనేమంటానంటే చాలా చాలా ముందుగా గ్రౌండ్ వదిలి పారిపోయినారంటాను నేను. అది దిస్ ఈజ్ మై కామెంట్ సార్. ఇంత ముందుగా గ్రౌండ్ వదిలి పారిపోయి ఇవాళ అక్కడి నుంచి ఏం చేయాలో తోచలేని పరిస్థితులు ఇవన్నీ కూడా చేస్తున్నారు అతను. అది పరిస్థితి అది. అది అదైతే నేనంటాను ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా ఆయన నేనంటాను నేను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రామారావు గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళు ఇవాళ మీకు ఆ పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాం. ఇది కౌరవ సభ అని మీరు నడుపుతున్నారు, కౌరవ సభ అని అంటున్నారు, ఏదో అవమానం జరిగిందని అంటున్నారు ఆయన కుటుంబానికి, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అది తప్పండి తప్పు. ఇప్పుడు మనం రికార్డుల్లో అంటాం మనం శాసనసభను కానీ రికార్డులు వెరిఫై చేయండి అని. రికార్డు కన్సిడరేషన్ ఏంటి? నేను లేచి స్పీకర్లో మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో వాయిస్ రికార్డు అవుద్దో అది రికార్డు. నేను అన్నీ చూశాను కానీ మాట్లాడినటువంటి స్పీకర్ ఎవరిది కూడా ఆ విధంగా ఎందుకండి ఎందుకు అవమానిస్తాం మనం? తప్పు కదా. అందులోకి కుటుంబ సభ్యులతో పని ఉందండి ఇక్కడ. ఒకవేళ అంటే అది ఘోర తప్పిది, మాది అందులో అనుమానం. మేము చాలా క్లోజ్గా చూసాము అందులో ఆమె ఎవరు, ఆమె రామారావు గారు అమ్మాయి, ఆమెను ఎందుకు ఎవరేమాత్రం ఇచ్చేస్తారు? ఎప్పుడు ఆ కుటుంబం పట్ల ప్రజలకు కానీ ఈవెన్ నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది. కాబట్టి ఎందుకండి అంటాం అది కాదది. సభలో కూడా ఎవ్వరు కూడా ఆ రోజు మాత్రం లేదు. నేను వెంటనే రెండుసార్లు చూశాను నేను, కానీ మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు ఆ విధమైనటువంటి కామెంట్స్ ఏమి. మరి అయినా ఆయన అట్లా వెళ్ళిపోవటం ధర్మమేనా? ఇప్పుడు అంటే మరి ఆయన అబద్ధం ఆడినట్లు అనుకోవాలా మీరు చెప్పేదాని ప్రకారం, లేక ఆయన మరి ఆయన కుటుంబానికి కూడా ఇప్పుడు ఈ రకంగా ప్రజల్లోకి ఫలసం చేసే విధంగా ఆయన ప్రచారం చేయటం? ఆయన అంటే అన్నిటికంటే ఆయనకి అధికారం కావాలండి. అధికార దాహం ఏవా ఎక్కువ. దానికోసం ఎవరిని స్టేక్ చేయడానికైనా వెనుకాడే వ్యక్తిత్వం కాదు అది. నేను చాలా క్లియర్గా నేను మాట్లాడుతున్నాను. నేను ఎందుకండి 5 ఏళ్ళు టైం ఉంది కదా, ఎందుకు గాబరా పడుతున్నారు? ప్రజలు రేపు తీర్పు చెప్తారు. ఎవరికి తీర్పు చెప్తే వాళ్ళే రేపు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజాధికారంలోకి వస్తారు. అది అది దానికోసం ఊరికే ఈ వికృతి చేష్టలన్నీ ఎందుకు? నాట్ కరెక్ట్ అది. అది హుందాగా వ్యవహరించాలి. చెప్పండి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. సమ్మేన్ గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికి నమస్కారం అండి, ముఖ్యంగా సాక్షి ప్రకటన నమస్కారం అండి. అబని నమస్కారం శ్రీధర్ గారు, చెప్పండి. మీరు చాలా విలువలు కాపాడుతున్నారండి. ఒక విధంగా గతంలో
పోలిస్తే మాకు ప్రతిపక్షం వాళ్ళు టైం ఇవ్వట్లేదు అన్న దగ్గర నుంచి అయ్యా మీరు టైం తీసుకొని మాట్లాడండి అంటే మాట్లాడకుండా పారిపోయే స్టేజ్ మీరు సభను తీసుకొచ్చారు ప్రతిపక్షం వాళ్ళు. సో నేను నేను ఒక చిన్న మీకు తెలుసుకున్నాను ముఖ్యంగా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ముందుగా క్వశ్చన్ అవరు తర్వాత ఫాలోడ్ బై జీరో అవర్ కానివ్వండి లేకపోతే షార్ట్ డిస్కషన్ కానివ్వండి ఈ షౌల్ అండ్ కట్టర్ రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఏదన్నా ఒక అవగాహన పెడితే ప్రజలకు ముఖ్యంగా అసెంబ్లీ వాచ్ చేసే వాళ్ళకి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదన్నా అపోజిషన్ లేపింది అనుకోండి దానికి మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్లై ఇస్తారు లేపినప్పుడు ఆ పాయింట్ ఏంటి ఆ పాయింట్ కు సంబంధించింది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అసలు ఈ ప్రొసీజర్ డిబేట్ గా లేకపోతే ఒక మాక్ అసెంబ్లీ లాగా పెట్టి ఉద్దండులైనటువంటి ఇప్పుడు మనకి దాదాపు ఒక 40-50 మంది వెటరన్స్ ఉన్నారండి పార్టీలకు అతీతంగా వీళ్ళందరినీ పెట్టో లేకపోతే కొన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచో లేకపోతే ఆల్ పొలిటికల్ లీడర్స్ నుంచో పెట్టి ఒక 2 రోజుల పాటు ఒక సెషన్ పెడితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువలు ఏవైతే రాజ్య పోతున్నాయి అని బాధపడుతూ చెప్తున్నారో లేకపోతే మీలాంటి వాళ్ళు కాపాడటానికి ప్రయత్నిస్తున్నారో ఇవి సభా సాంప్రదాయాలు ప్రజలకు అర్థవంతరంగా చర్చించడానికి జరుగుతుందా లేదా అనేది కూడా తెలియటానికి అవకాశం వస్తుందండి. ప్రత్యేక సెమినార్ పెట్టమంటారు అంతే కదా. మరొక కాలర్ కూడా ఉన్నారు సీతారాం గారు వారితో కూడా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం. రాజేష్ గారు శ్రీకాకుళం నుంచి. రాజేష్ గారు నమస్కారం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు చెప్పండి. సార్ మాది బూర్జు మండలం డొంకలపట్ట విలేజ్ సార్ నా పేరు బెజ్జిపురం రాజేష్ సార్. ఓకే ఓకే చెప్పండి మాట్లాడండి. సార్ ఈరోజు మాట్లాడండి రాజేష్ సార్ ఈరోజు మాకు తమ్మినేని సీతారాం గారు ఎమ్మెల్యేగా స్పీకర్ గా ఉండడం ఒక వరంగా ఉంది సార్. నిజంగా చెప్పాలంటే ఆయన గడప గడపకు తిరుగుతున్నప్పుడు సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నప్పుడు నేను చూస్తుంటే నిజంగా నాకు ఒళ్ళైతే పులకరించింది సార్. ఆ రోజు ఆయన వయసులో కూడా ఆయన తిరిగి మీరు స్పీకర్ గారి వీరాభిమాన్ లాగా ఉన్నారబ్బా. వీరాభిమానం కాదు సార్ ఆయన చూసిన ఆయన స్పందించిన తీరు ఆ పక్క ప్రజలు అందరూ అనుకుంటుంటే నాకు నిజంగా అది లైవ్ లో చూడాలనిపించింది. ఇక ఏదైనా జరిగితే నేను అక్కడికి వెళ్ళి చూద్దాం సార్ ఆయన మాటలుగానే ఆయన వెంటనే ఆ స్పందించిన తీరుని చూస్తుండే. అదే విధంగా వాళ్ళ అబ్బాయి కూడా ప్రతి ఏది జరిగినా నిజంగా మాకు వరంలా ఉంది. నిజంగా సార్ ఇంతో మాట్లాడడం కూడా నాకు లైన్ దొరకడం సార్ కేసీఆర్ సార్ మీ దయ వలన మాకు లైన్ దొరకడం కూడా ఒక అదృష్టం సార్ మా స్పీకర్ సార్ తో మాట్లాడడం. ఓకే రైట్ రియాక్ట్ అవ్వండి. థాంక్యూ రాజేష్. ఇప్పుడు ఫస్ట్ వారు మన ఫస్ట్ శ్రీధర్ గారు ఇప్పుడు ఆయన చెప్పారు అది అంటే జస్ట్ లైక్ ఒక ట్రైనింగ్ కానండి లేదు ఒక సెషన్ మాదిరిగా అంటే స్పెషల్ సెషన్ కండక్ట్ చేసి అసలు స్పీకర్ స్థానం అంటే ఏమిటి శాసనసభ్యులు అంటే ఏమిటి ప్రతిపక్షం స్వపక్షం ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ బిజినెస్ ఆయన చెప్పారు ఆర్డర్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైవేట్ అవర్ అంటే క్వశ్చన్ అవర్ జీరో అవర్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఏవైతే ఈ 304 షార్ట్ నోట్ క్వశ్చన్స్ నెక్స్ట్ గవర్నమెంట్ బిజినెస్ వాటి తెలియాలి ప్రజలకి. ఇప్పటికీ చిన్న కొత్త కుర్రాళ్ళు జనరేషన్ గ్యాప్ వచ్చింది కదా చాలామంది సీనియర్స్కి తెలుసు శాసనసభలో సీనియర్గా ఉన్నటువంటి వెటర్న్ ఇప్పుడు ఈ ప్రజా జీవితం రాజకీయ జీవితం నుంచి వెళ్ళిపోయినటువంటి వెటరన్స్ ఉన్నారు వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఆయన ఉన్నటువంటిది వెరీ గుడ్ సజెషన్ నేను అది తప్పనిసరిగా వెల్ రిసీవింగ్ ఇట్ అవసరం కూడా నా మనసులో కూడా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. తప్పనిసరిగా దీని మీద అది స్పెషల్ సెషన్ అయినా అనండి లేదు మనం దానికి ఒక క్లాసెస్ మాదిరిగానైనా కానీ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అదైతే నేను భావిస్తున్నాను. వారు కూడా ప్రొఫెసర్ గారు కూడా అదే చెప్పారు అది కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సరే ఇప్పుడు ఈయన ఈ రాజేష్ అన్నటువంటి ఆయన సరే వారికి నా మీద ఉన్నటువంటి అభిప్రాయానికి ధన్యవాదాలు. అదే సమయంలో మన
ఓకే మీరు అభిమానమేనండి ఏదైనా కానివ్వండి ఆయన వారి అభిప్రాయం చెప్పారు అది ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించకుండా గడప గడపకి ఎందుకండి వెళ్ళాలి ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే కదా వెళ్ళండి మనం ఏం చేస్తున్నాం తెలియజేయండి తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించండి దాని దాని ప్రధాన లక్ష్యం ఉద్దేశం కూడా అదే గడప గడపకి మన ప్రభుత్వం అన్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో చేస్తున్నా మాక్సిమం మాకు ఎంతవరకు అయితే అవకాశాలు ఉంటాయో ఎంతవరకు అయితే రూల్ పొజిషన్స్ పర్మిట్ చేస్తాయో వానికి అవసరం అనుకుంటే దాన్ని కస సీరియస్ డీలింగ్ చేసి పరిష్కారం చేసే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఇందులో ప్రత్యేకించి మనం చేస్తున్నటువంటిది ఏమీ లేదు ఎనీహౌ మీరు అన్నటువంటిది ఆ కులాడి వీరాభిమానమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి వారు నా పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతే కదా ఇప్పుడు మీ నాయకులకి ఈ స్థాయిలో అభిమానం ఉండటం అంటే తమాషా కాదు కదా సార్ అందరు ఎవరు పడితే వాళ్ళకి ఉండరు కదా అభిమానం అంత ఆ స్థాయిలో అయితే ఇంకొక సమాధానం చెప్పండి సార్ ఇది నిబంధనల ప్రకారం నాకు తెలిసి ఆరు నెలలు వరుసగా సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం పోతుంది అంటారు కదా చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది ఏమి రాకుండా ఉంటుందా ఎట్లా ఆయన మేనేజ్ చేస్తున్నారా మీరు కూడా చూసుకున్నట్టు పోతున్నారా అలా కాదు మీరే అన్నారు నిబంధనలు అని నిబంధనలు అన్నటువంటిది ఖచ్చితంగా వర్తిస్తాయి అది చంద్రబాబు నాయుడుకైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా తమ్మినేని సీతారాంకైనా మరి ఎవరికైనా నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయి అంటే అట్లా కాదు జగన్ గారు చాలా ఓపెన్ గా మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి డిస్క్వాలిఫై చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆయన ఓపెన్ గా చెప్పి వెళ్ళిపోయారు కానీ చంద్రబాబు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే వినలేదు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ బట్ ఆ రకంగా చంద్రబాబు గారు కూడా చెప్పారా ఆరు నెలల తర్వాత కావాలంటే డిస్క్వాలిఫై చేసుకోండి అని కానీ అట్లాంటి ఏమైనా చెప్పారా నిజంగా నిబంధనల ప్రకారం అవకాశం ఉంటుందా ఉండదా చెప్పలేదు ఇది కొద్దిగా కీన్ అబ్జర్వేషన్తో తీసుకోవలసినటువంటి నిర్ణయం ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం దేశంలోనే ఇది ప్రిసిడెంట్ కాబోతుంది అది కాబట్టి ఏది తీసుకున్నా ఈ నిర్ణయం ఇది శాసనసభ చరిత్రలో నిలబడిపోతుంది అది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఆలోచన చేసి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రెండు ఉన్నాయి మనకి శాసనసభలో కొమ్మినేని గారు ఒకటి నిబంధనలు బిజినెస్ రూల్స్ ఇవన్నీ ఒకటి రెండవది కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్ నాకు తెలిసి శాసనసభలో చాలా వరకు సాంప్రదాయాలతోనే మనం వెళ్తున్నాం పలానా ఈ సభలో ఈ నిర్ణయం తీసుకున్నారు పలానా లోక్సభలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటిది కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గతంలో జరిగినటువంటి ఈ సాధోహరణమైనటువంటి నిజాలు దాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి విషయం వి విల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ దెన్ వి విల్ కమ్ బిఫోర్ ది అంటే ఇంకొక మాట చెప్పాలి మీకు గుర్తునే ఉంటుంది అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఎన్టీ రామారావు బహిష్కరించినప్పుడు శాసనసభను బహిష్కరించి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత రోజుల్లో అసెంబ్లీ జరిగిన రోజుల్లో అటెండెన్స్ రిజిస్టర్ ఆయన తీసుకెళ్ళి ఆయన అక్కడ ఆయన ఛాంబర్ ఉండేది కదా అక్కడ సంతకం పెట్టించేవారని అనేవాళ్ళు అది మీకు తెలిసి ఉండాలి ఒకవేళ అట్లా సంతకం పెట్టగానే ఆటోమేటిక్గా ఆయన లోపలికి వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు అట్లాంటి సదుపాయం ఏమన్నా చంద్రబాబు గారికి కూడా కల్పించారా నాకైతే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత వెరిఫై చేయాలి అది ఏమైనా అలాంటిది ఏమైనా చదువుతుందా లేదా అన్నటువంటిది అదే వీళ్ళు ఎగ్జామిన్ సార్ అది వీళ్ళు ఎగ్జామిన్ మనం ఇదేదో ఆశాభాషగా తొందరపడుతో మన అభిప్రాయాన్ని దీని ముందు చెప్పేది కాదు అది కొద్దిగా చూడాలి చెప్పగలగాలి ఎస్ మీరు కావాలంటే ఏ చర్య తీసుకున్నా నిశ్శబ్దం లేదు మేము ఇట్లా జగన్ రైట్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు చెప్పండి మాట్లాడండి కంప్లీట్ చేయండి ఇవ్వండి ప్రసాద్ గారు ఏలూరు నుంచి ప్రసాద్ గారు నమస్కారం మాట్లాడండి నమస్తే అండి స్పీకర్ గారికి తెలియజేస్తున్నాం అండి స్పీకర్ గారు నమస్కారం చెప్పండి సార్ అసెంబ్లీలో మన ప్రజా జీవితంలో ఆయన యొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా మరి ప్రజలతో ఉండకూడదు అనేది రాజ్యాంగబద్ధంగా ఏమైనా ఉందేమో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అతను స్పీకర్ గా ఉన్నప్పటికీ కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజా సేవ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే స్పీకర్ గా ఉన్న ఆయనకి మంత్రి బాధ్యత ఇస్తారు మధ్యలో ఎప్పుడు అటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మరి ఆయన మళ్ళీ మరలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్లాల్సిన రోజులు వస్తాయి
ఇంతకాలం మీరు ఎక్కడ కనిపించారండి, మాకు కనబడకుండా ఇప్పుడు వచ్చారండి అని చెప్పేసి నిలబెట్టి అడిగే రోజులు ఇప్పుడు ఉన్నాయి. ఇది వరకు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంతకాలం ఏం చేశారు మీరు? ఇప్పుడు మళ్ళీ మంత్రి బాధ వేస్తే మా దగ్గరికి వచ్చారని ప్రజలు ఎవరైతే ఆయనకి ఓట్లు వేసి 5 సంవత్సరాలు సేవ చేస్తారని ఎన్నుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టే రోజులు. కాబట్టి ఆయన మంత్రి పదవి స్థాయికి అభ్యంతరం లేని విషయంలో ఆయన ఒక అసెంబ్లీగా శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేయడంలో ఏమాత్రం ఇప్పుడు మాట్లాడినా మంచి హావభావాలతో చక్కటి ఎక్స్ప్రెషన్స్ తోటి ఆయన మాట్లాడడం చాలా సార్లు చూసాం. ఒకసారి ఆయన మా ఏలూరు కూడా వచ్చున్నారు, ఒక రాజకీయ సంబంధం లేని ఒక సభలో ఆయన పాల్గొన్నారు, చాలా చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. అటువంటి స్పీకర్ లో ప్రజల్లో ఉండాలి, ఉండాలి అసెంబ్లీ స్పీకర్ గా. ప్రజల్లో కూడా కొంతమంది స్పీకర్స్ అంటాం కదా, వక్తలు అంటాం కదా, అటువంటి పేరుకే ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ మాత్రమే కాదు, ఆయన బయట కూడా ఫైర్ బ్రాండ్ స్పీకర్ గా పేరు పొందారు ఆయన. అయితే స్పీకర్ గారు చెప్పండి, మీకు ఆయన అంటున్నారు కరెక్టే, మధ్యలో గ్యాప్ వస్తే ఇబ్బంది వస్తుంది మంత్రి అయినా లేకపోతే మంత్రి అయితే ఎట్లా వెళ్తారో అట్లాగే వెళ్ళటం తప్పు కాదు అంటున్నారు, మరి మీరు ముందు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తున్నారా ఈ విషయాల్లో? కాదు కొమిరెడ్డి గారు, జనరల్గా దేర్ ఇస్ సే కాదు, ప్రాక్టికల్ అనుభవం కూడా మన ముందుంది. స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ గెలవరు అన్నటువంటిది ఒక సే ఉంది. దీనివల్ల గెలవరు. ఇప్పుడు ఆయన చెప్పారు ఎవరు, ప్రసాద్ గారు, నువ్వు 5 ఏళ్ళు శుభ్రంగా నువ్వు స్పీకర్ని కదలడానికి వీల్లేదని తినేసి ఇంట్లో కూర్చొని తర్వాత నా కోట ఏళ్ళని దండం పెట్టుకుని వెళ్తే అది అది పద్ధతి కాదు కదా, ఎవరు ఓటేస్తారు మనకి? ఖచ్చితంగా ఓడిస్తారు. కాబట్టి మనం ఈనాడు ప్రజల ముందు, నువ్వు బేసిక్గా శాసనసభ సభ్యుడివి, ప్రజలెన్నుకున్న సభ్యుడివి. ఇక్కడ రెండున్నాయి డిఫరెన్స్. దెర్ ఈజ్ ఎ థిన్ డిఫరెన్స్. ఒకటి రాజ్యాంగ పద్ధమైనటువంటి పదవే, కానీ ఇది జనం ద్వారా శాసనసభ సభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత శాసనసభలో కూడా ఎన్నుకుంటారు. ఇట్ ఈస్ నాట్ నామినేటెడ్ లైక్ గవర్నర్. అది రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి ఉన్నటువంటి పరిధులు, దానికి ఉన్నటువంటి అధికారాలు డిఫరెన్స్. స్పీకర్గా శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఈ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి పూర్తిగా నోరుగట్టుకొని కూర్చోవాలి, పని చేయకుండా ఉండాలంటే కుదరదు. అది గవర్నర్గా ఉన్నటువంటి ఆ వ్యవస్థ వేరు. ఇక్కడ నేను అక్కడ ప్రజలు ఎన్నుకుని వచ్చాను, ఇక్కడ కూడా శాసనసభ ఎన్నుకుంది. ఓకే, కాకపోతే ఒక గుడ్ గెస్చర్ ఏమిటంటే యునానిమస్గా ఎన్నుకున్నారు, అంతే తప్ప దీని మీద ఈ విధంగా కూర్చుంటే అలాగవుతుంది కొమ్మినేని గారు. రైట్, అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు మీతో ప్రస్తావించాలి. ఏపీ శాసనసభ కొన్ని చరిత్రాత్మకమైనటువంటి విషయాలపై చర్చ జరిపింది. ఒక న్యాయ వ్యవస్థ, 2-3 రాజధానుల బిల్లు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? న్యాయ వ్యవస్థ మీద చర్చ జరపడం ద్వారా ఏమి సాధించినట్లు, దానికి తదనంతర పరిణామాలు ఏమిటి? అలాగే 3 రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారు మొన్న కూడా మాట్లాడుతున్నారు, అది చెప్తే మొత్తం రాష్ట్రం అంతా మీకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాన్ని? చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన ఒక ఇల్యూషనరీలో బ్రతుకుతారు. ఆయన ఊహించుకొని ఇది ఇలా జరుగుతుంది అని భ్రమలో బ్రతకడంలో 1 అతను. అది కరెక్ట్గా ప్రజాభిప్రాయం ఏమిటన్నటువంటిది దానికి దాన్ని ఏమంటా మనం, పీపుల్ ఒపీనియన్ ఏమిటి ప్రివేల్ అవుతుంది అన్నటువంటిది వాళ్ళ దగ్గర సమాచారం లేదు. రెండవది నేనేమంటున్నానంటే, సరే ఆయన సరే ఏ నిర్ణయం తీసుకోండి అని అభిప్రాయం చెప్పారు ఆయన, దాన్ని నేను ఖండించడం లేదు కూడా. రైట్, ఆయన అభిప్రాయం కూడా జనం మధ్య ఉంది కదా, ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న అభిప్రాయం కూడా జనం మధ్య ఉంది కదా. 3 రాజధానులు రేపు ఎలాగూ అది రేపు ఎన్నికల్లో మనకి రెఫరెండంగానే వస్తుంది, అప్పుడు ఎవరికైనా తెలుస్తుంది విషయం ఏమిటన్నటువంటిదని, ప్రజలు తీర్పు చెప్తారు కదా. ఇది కూడా రేపు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా కాబోతుంది అన్ని రాజకీయ పార్టీలకి కూడా. నేనేమంటున్నానంటే, ఇవాళ మీరు శాసనసభ న్యాయ వ్యవస్థ గురించి చెప్పారు, అది అడిగారు, ఖచ్చితంగా మన జరిగినటువంటి చర్చ అద్వితీయమైనటువంటి రసవత్తరమైన ఘట్టం అది. అది రాజ్యాంగ వ్యవస్థను ఒక వ్యవస్థపై ఇంకొకటి దాడినటువంటిది ఉండకూడదు. ఒకటి రెండవది దురాక్రమణ, అది జరగకూడదు. అది ఆక్రమించడం, నా పరిధులు నాకున్నాయి, శాసనసభ దాని పరిమితులు ఉన్నాయి,
న్యాయ వ్యవస్థ దాని పరిమితులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు శాసనసభలో శాసనాలు చేయకూడదు, చట్టసభలో చట్టాలు చేయకూడదని, న్యాయస్థానాల్లో తీర్పులు చెప్పకూడదని మేము, చట్టాలు చేయకూడదని వాళ్ళు, అది ఎలా సాధ్యం సార్? ఇది మూడు సర్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలు. ఇది రాజ్యాంగం, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు ఒక వ్యవస్థకి ఇంకొక వ్యవస్థ గౌరవించుకుంటూ మంచి అవగాహనతో ముందుకు నడిపించుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకపోతే వ్యవస్థలు ప్రజల మధ్యలో పలచన పడతాయి, చులకన అవుతారు. వీళ్ళు కూడా ఇంతేనా అన్న పరిస్థితి రాకూడదు. ఇప్పటికే దీని మీద చర్చ జరుగుతున్నాయి. మన నిబద్ధత, మన నిజాయితీ, దీని మీద మన బాన్ఫైడీస్ మీద గల్లీల్లో చర్చ జరుగుతుంది. ఆ స్థాయికి వచ్చింది మంది ఇది. మళ్ళీ సమున్నతమైనటువంటి ఆ రాజ్యాంగ విలువలను పరిరక్షించుకునే బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉంది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ, మూడిట్ల మీద కూడా ఈ గౌరవ ఇవి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఓకే చెప్పండి. మీ న్యాయ వ్యవస్థ మీద చర్చ జరిపారు, బాగానే ఉంది. ఆ తర్వాత పరిణామం ఏమిటి? మరి న్యాయ వ్యవస్థ కూడా కాస్త అవగాహనతో ఇద్దరు రెండింటి మధ్య సమన్వయం కుదిరిందా లేదా ఎట్లా? మరి న్యాయ వ్యవస్థ వాళ్ళ సోచింది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తీర్పులు ఇవ్వచ్చు, వాళ్ళ రూల్స్ ప్రకారం అనండి, లేదా వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అనండి. మరి దీన్ని ఎట్లా మీరు కలుపు ముందుకెళ్తారు? ఇప్పుడు మూడు రాజధానుల మీద చట్టం చేయొద్దు అన్నారు. మరి మీరే నేను అన్నది ఒకటే, ప్రజాస్వామ్యంలో శాసనసభలో ఒక నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది మేము తప్పు నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయం రేపు ఉదయం 5 ఏళ్ళు ఎన్నికల తర్వాత తీర్పు చెప్తారు. వారికెందుకు అంత తొందరపడతాను ఎందుకు? ఇది రాజధాని ఎక్కడ ఉండాలన్నటువంటిది అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇప్పుడు మొన్న ఆయన తీసుకున్నారు అమరావతి అని చెప్పి, కాదని ఇవాళ దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. దానివల్ల ఇవాళ మూడు రాజధానులు అన్నటువంటిది పెడితే మూడు ప్రాంతాలు సమంగా అది అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆలోచనతో మరలా కేంద్రీకృతం కాకూడదు. ఇవాళ హైదరాబాద్లో ఏం జరిగింది, లాస్ట్ ఉమ్మడి మా ఆంధ్రప్రదేశ్లో ఒకే దగ్గర అధికారం కేంద్రీకృతమైంది, అభివృద్ధి కేంద్రీకృతమైంది, రాష్ట్రంలో వచ్చే ఆదాయాలన్నీ కూడా ఒక దగ్గరే అయ్యి ఇవాళ మొత్తం మనం హైదరాబాద్ 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 అన్నాం. దానివల్ల మిగిలినటువంటి తెలంగాణ రూరల్ ఏరియాల్లో కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దానివల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, వాళ్ళ నిరాశ నిస్పృహల నుంచి వచ్చినటువంటి అది ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. మాకెప్పుడు న్యాయం జరుగుతుంది అన్న దాని మీద జరిగినటువంటిదే అది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ రాకూడదు. మూడు రాజధానులు ఉండకూడదనేం లేదు, కాబట్టి అది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాడు కర్నూలు న్యాయ రాజధాని, ఇది శాసన రాజధాని, మనకి అమరావతి విజయవాడ విశాఖపట్నం పాలనాపరమైనటువంటి రాజధానులుగా చేయటంలో 100% జస్టిస్ అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. కరెక్టే. తర్వాత ఒకటి, రెండవ కానీ ఫైనల్ గా సాధ్యం అవుతుందా అవదా సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పండి. అది దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇవాళ దీనివల్ల న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మన జరిగినటువంటి డిబేట్ ఖచ్చితంగా అందరికీ కూడా ఇది రిస్ట్రైన్, అంటే హద్దులు దాటకూడదు, హద్దులు దాటకూడదు. ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి అధికారాలతో వాళ్ళు ఉండాలి అన్నటువంటి దానికైతే స్పష్టమైనటువంటి సంకేతం. మా అధికారాలు ఇవి, శాసనసభ అధికారాలు ఇవి, న్యాయస్థానం వాళ్ళ తాలూకు అధికారాలు ఇవి, కార్యనిర్వాహక వర్గం అభిప్రాయాలు ఇది వ్యవస్థ అన్నటువంటిది. కాబట్టి మా అధికారాల్లో జోక్యం చేసుకుంటే శాసన వ్యవస్థ అంగీకరించదు అని దాని ద్వారా ఈ సభ ద్వారా తెలియపరచడం జరిగింది. కాదనుకుని మరి ఇంకా ఏదైనా సరే ఏ వ్యవస్థ అయినా సరే అతిక్రమిస్తే దాని తాలూకా పర్యవసానాలు కూడా అలాగే ఉంటాయి. మీరు గతంలో న్యాయ వ్యవస్థను ఉద్దేశించి కూడా ఈ సందర్భంలో కొంత ఘాటు వ్యాఖ్య చేసినట్లున్నారు. చేశాను, ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను, తిరుపతిలో చేశాను, ఏం చేశాను, అప్పుడు కూడా తీయండి రికార్డ్స్, ఈ వెరిఫైడ్ ఎవరు ఎవరి దీని పరిధుల్లో వాళ్ళు ఉండి
రాజ్యాంగం మనకు అందమైనటువంటి ఈ వ్యవస్థలను మనకి ఇచ్చింది. ఈ వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఒకరు దాంట్లో ఒకరు దొప్పించుకోకుండా ఓవర్లాప్ కాకుండా మన విధులను మనం నిర్వహించుకోవాలి తప్ప ఈ విధమైనటువంటిది సరైనటువంటిది కాదు రైట్ అని అన్నటువంటిది నేను చెప్పాను ఆ రోజు కూడా. సన్నని పొర ఉంటుంది కొమ్మినేని గారు జుడిషియరీకి లెజిస్లేటివ్కి సన్నని పొర ఉంటుంది మధ్యలో. దాన్ని తొలగించుకుని రావాలని వెళ్ళాలని ఎవరు అనుకున్నా మేము శాసన వ్యవస్థ అనుకున్నా తప్పు న్యాయ వ్యవస్థ అనుకున్నా తప్పు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కన్క్లూషన్ కూడా అదే మేము గౌరవిస్తున్నాం. అయితే ఒకసారి అడుగుతున్నారు ఫైనల్ గా మూడు రాజధానులు సాధిస్తారా మీరు ముందుకెళ్ళగలుగుతారా? ఎస్ సార్ నో. అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ప్రభుత్వం శాసనసభ ముందు ఆ నిర్ణయంతో బిల్లు వస్తే దాన్ని ఓకే చేస్తాం. అది రైట్. సో ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇక 4 నిమిషాలు టైం ఉంటుంది స్పీకర్ గారు. ఇక 3-4 ప్రశ్నలు వరుసని అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు చెప్పండి దయచేసి. సామాజిక న్యాయ పేరులో మీరు కూడా పాల్గొన్నారు, అది సక్సెస్ అయినట్లేనా ఏమిటి? 2, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఆప్షన్లు ఇచ్చారు, ఆ రాజకీయ ఆప్షన్ల మీద మీ కామెంట్ ఏమిటి? చంద్రబాబు గారు అట్లాగే జనసేన బీజేపీ కలిసే అవకాశం ఉంటుందా, లేదా ఎవరు సీఎం క్యాండిడేట్ అయితే అప్పుడు టీడీపీతో కలుస్తానని ఆయన అంటున్నారు? ఇక ఫైనల్గా ఈ వచ్చే ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉంటాయని మీరు విశ్లేషిస్తారు? మళ్ళొకసారి మీరు వేసే మొదటి ప్రశ్న వేస్తారు ఈ మూడిట్లో. సామాజిక న్యాయ పేరు ఫస్ట్ది. 100% సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో తామాషా పద్ధతిలో రాజ్యాధికారాన్ని ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమ రంగంలోను అభివృద్ధి రంగంలోను అలాగే రాజకీయ అధికార భాగస్వామ్యంలోను ఈనాడు 100% ఈనాడు సామాజిక న్యాయం జరుగుతుంది. మనం చూడండి, మంత్రివర్గ కూర్పులో కానీ శాసనసభ సెలక్షన్స్లో కానీ కార్పొరేషన్లు డైరెక్టర్ల విషయంలో కానీ లేదు, ఈ సంక్షేమ పథకాలు తీయండి ఎవరికి అందుతున్నాయో. కాబట్టి సామాజిక న్యాయ భేరీ అన్నటువంటిది ఈరోజు 100% కరెక్ట్. అది న్యాయం జరిగింది కనుక భేరీ మోగించాల్సినటువంటి అవసరాన్ని వెనుకబడిన వర్గాలు అలాగే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ అందరం కూడా అనుకుని చేసినటువంటి కార్యక్రమం ఇది. ప్రభుత్వంతో కూడా కాదు ఇది 100%. నీకు సక్సెస్ 2 రకాలుగా ఉంటాయి. తండోపతండాలుగా జనం రావటం ఒకటి, రెండోది మేము ఇచ్చినటువంటి సందేశం ప్రజల హృదయాల్లోనికి చేరడం ఒకటి. ఈవేళ జరుగుతున్నటువంటి దాని మీద విపక్షాలు వికృత చేష్టలతో లేనిపోయినటువంటి అపార్థాలు కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సందేశం వెళ్ళాలి ముందు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వం ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా వెళ్ళాలి. దీనివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బీసీగా, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పెద్ద ఎస్సీగా, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పెద్ద ఎస్టీగా, జగన్మోహన్ రెడ్డి గారి ఒక మైనారిటీగా ఈనాడు ప్రతి ఒక్కరూ భావించుకుంటున్నారు, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ సందేశం ఈనాడు చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక కార్యక్రమాన్ని ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అంతా కలిసి చేశాను. ఇది ప్రభుత్వం కంటే ఈ వర్గాలు తీసుకున్నటువంటి బస్సు యాత్ర ఇది. ఇది కాబట్టి తప్పనిసరిగా ఇది సందేశాన్ని పంపించగలిసాం, విజయవంతం అయింది అన్నటువంటిదే నేను 100% నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆప్షన్స్ బహుశా వచ్చే ఎలక్షన్ నాటికి కూటమి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది మీ అనుభవంతో చెప్పండి. ఇక ఫైనల్ గా ఎలక్షన్ రిజల్ట్స్ మీద కూడా సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి వచ్చే ఎలక్షన్. అది వాళ్ళ కూటమి అది ఉంటుందో ఊడుతుందో లెట్ దెమ్ డిసైడ్. అది ఇంక 2 ఏళ్ళకు ముందు కానించే తొందరపడి ఒక కోయిలమ్మ ముందే కూసిందని ఇవాళ తొందరపడుతున్నారు, ఆత్రంగా ఉన్నారు, అధికారం రావాలనే ఆత్రంగా ఉన్నారు. జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. ఫ్యాక్ట్ ఎలాగుంది, వాస్తవాలు ఏమిటనేటువంటి వాళ్ళకి తెలియట్లేదు. గ్రౌండ్ రియాలిటీ మేము వెళ్తున్నాం కదా ఇంటింటికి గడప గడపకి. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అబ్నార్మల్ సాటిస్ఫాక్టరీ రేట్. మీకు ఒక్కటి చెప్తాను వినండి, మొన్న తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించాలని చెప్పి ఓడించారు జనం. అలాగే ఆ మహానాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈనాడు
ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మొన్న. ఈరోజు ప్రో గవర్నమెంట్ ఓట్, ప్రో జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఇది. రేపు రాబోయే ఓటు జగన్మోహన్ రెడ్డి గారి సానుకూల ఓటు ఇది. చాలా పెద్ద ఎత్తున కన్సాలిడేట్ అయింది. ప్రతి ఇంటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్లు కన్సాలిడేట్ అయి ఉన్నాయి. మేము గడప గడపకి వెళ్తున్నాం. విషయం తెలిసిన వ్యక్తిగా, నిజాన్ని నిర్ధారించుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అది సరే, వాళ్ళు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వాళ్ళు ఏం తీసుకుంటారు, వాళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఎవరు అన్నటువంటిది వాళ్ళు తేల్చుకోమనండి. అది మాకు సంబంధించిన వ్యవహారం కాదు, మాకు సంబంధించిన వ్యవహారం కాదు అది. అది వాళ్ళ సమ తర ఒక్కటి చెప్తున్నాను వినండి, ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనం జగన్ ఒక పార్టీగా వెళ్ళబోతున్నారు. జనం జగన్ ఒక పార్టీగా వెళ్ళబోతున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో నాకైతే తెలియదు. దిస్ ఈజ్ మై అవుట్ స్టాండింగ్ అండర్స్టాండింగ్, దిస్ ఈజ్ మై అవుట్ రైట్. అండ్ నేను వెళ్తున్నాను కాబట్టి నా అభిప్రాయాన్ని మీకు తెలుసు. ఏదైనా కానీ నిర్మోహమాటంగా మాట్లాడితే ఎవడేమనుకుంటాడని కూడా నాకు భయం ఏం లేదు. యు నో మీ వెల్ సిన్స్ ఇన్సెప్షన్ ఫ్రమ్ సో మెనీ డికేడ్స్. అది నేను అంటున్నాను. నేను ఓకే అండి. స్పీకర్ సీతారాం గారు తన చాతుర్యంతో అనుభవం ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇది నా అభిప్రాయం. ఎన్నికలైన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. రైట్. మీ ప్రశ్నలు, మా ప్రశ్నలన్నిటికీ కానీ ఇతరత్ర అడిగిన ప్రజలు అడిగిన వాటికి కానీ మీరు చాలా చక్కగా మీ అనుభవాన్ని రంగరించి మరీ చెప్పారు చాతుర్యంతో స్పీకర్ గారు. మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్పీకర్ సీతారాం గారు. మీరు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా కాలం తర్వాత కొమ్మినేని గారితో ఈ విధంగా మాట్లాడే సదావకాశం కలిగినందుకు ధన్యవాదాలు. సాక్షికి ధన్యవాదాలు. రైట్. నమస్కారం అండి. ఇది శ్రీ సీతారాం గారితో ప్రత్యేక లైవ్ షో. నమస్కారం.